అధిక బరువుతో బాధపడుతున్నారా బెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్లోని లింక్ని క్లిక్ చేయండి నమస్కారం నా వీడియోలు మీరు చూస్తున్నందుకు ధన్యవాదాలు నా వీడియోలు చూసిన ప్రతి వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దయచేసి షేర్ చేయండి తెలుగు ప్రజలకు నగ్న వాస్తవాలను చెప్పండి నేను నగ్న నగ్న సత్యాలే చెప్తాను అబద్ధాలు చెప్పను ప్రజలకు తెలియాలి పత్ర మీడియా పైచ్యం ఎక్కువైపోయింది ప్రజల మీద అవాస్తవాలు రుద్దుతున్నాయి వాస్తవాలు బయట పెట్టడానికే సోషల్ మీడియా ఉంది ఇప్పుడు కనుక దయచేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి రే అవడరా జగన్మోహన్ రెడ్డిని సైకో అనేది అవడరా పేరు పెట్టింది సైకో అంటే అర్థం ఏంటో తెలిసారా అసలు ఎవడకన్నా తెలిసినోడే పెట్టాడా రా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యాభై ఏళ్ళకి వంద ఒక బెల్ట్ షాప్ని ఏర్పాటు చేశాడు గ్రామాలలో వాడు సైకోన యాభై ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రభుత్వ సేవలు అందిస్తున్న జగన్మోహన్ రెడ్డా బెల్ట్ షాపులు పెట్టినవాడు విజన్ రియా అవడరా సైకో చంద్రన్న సైకో యాభై ఏళ్ళకి వందేళ్ళకి ఒక బెల్ట్ షాపులు పెట్టాడు నలభై ఎనిమిది వేల బెల్ట్ షాపులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత తీసేసాడు అవన్నీ తొలగించాడు జగన్మోహన్ రెడ్డి సైకో కాదు చంద్రన్న సైకో ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక బార్ లైన్స్ ఇచ్చినవాడు విజన్ రియా కాదు అతను సైకో చంద్రన్న సైకో ప్రతి రెండు వేల ఐదు వందల మందికి జనాభా ఉన్న చోట బార్ లైసెన్స్ ఇచ్చిన చంద్రన్న ప్రతి రెండు వేల ఐదు వందల మందికి ఒక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశాడు ప్రతి రెండు వేల మంది జనాభా ఉన్న వారికి ఒక గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈయన విజనరీ చంద్రన్న సైకో పదకొండు మద్యం తయారీ చేసే కంపెనీలకు లైసెన్స్ ఇచ్చినవాడు విజనరీయా సైకోనా చంద్ర అన్న సైకో పదకొండు మద్యం డిజిటల్ కంపెనీలకి లైసెన్స్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు ఆయన సైకో పదిహేడు మెడికల్ కాలేజీలు పెట్టాడు రాష్ట్రంలో పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇన్ని మెడికల్ కాలేజీలు ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేయడము దేశ చరిత్రలోనే ప్రథమం అటువంటి మెడికల్ కాలేజీ పెట్టేవాడు విజనరీ కానీ ప్రజల ఆరోగ్యం సంక్షేమం గురించి ఆలోచించే జగన్మోహన్ రెడ్డి విజనరీ కానీ చంద్రన్న విజనరీ కాదు చంద్రన్న సైకో ఎస్ఎంఎస్ కొడితే మధ్యాహ్నం ఇంటికే పంపిణీ చేయాలని ప్రయత్నించారు తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పుడు ఆరోగ్య శాఖ మంత్రి గారు ఎస్ఎంఎస్ కొట్టు బీరు పట్టు అని చెప్పేసి ప్రెస్ కాన్ఫరెన్స్లోనే చెప్పారు వాళ్ళు సైకోలు జగన్మోహన్ రెడ్డి సైకో కాదు ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేశాడు ఐదు కోట్ల మందికి ఫ్యామిలీ డాక్టర్ని ఏర్పాటు చేయటం ప్రపంచ చరిత్రలోనే మొదటిసారి ఇది అతను వి జగన్మోహన్ రెడ్డి విజనరీ చంద్రబాబు సైకో విశాఖపట్నం బీచ్లో బిక్నీ డాన్సులు వేసుకుని ఆడుకుందామని చెప్పి బిక్నీ ఉత్సవాలు పెట్టిన వాడేవడు వాడు సైకో ఐటీ శాఖ మంత్రిగా ఉన్నారే అప్పుడు ఆయన ఏర్పాట్లు చేద్దాం అనుకున్నది రామకృష్ణ బీచ్ తీరంలో ప్రజల నుంచి నిరసనలు వ్యక్తం అవడంతో ఆ బిక్నీ ఉత్సవాల్ని క్యాన్సిల్ చేసేసారే అతను సైకో జగన్మోహన్ రెడ్డి కాదు విద్య ప్రభుత్వ బాధ్యత కాదు దానిని కార్పొరేట్ సంస్థలే నిర్వహించాలన్నవాడు సైకో అది చంద్రన్న అన్నాడు కనుక చంద్రాన్నే సైకో మన పిల్లలకు మనం ఇచ్చే ఏకైక సంపద ఆస్తులు ఇచ్చినా ఇవ్వకపోయినా విద్య అని చెప్పినది జగన్మోహన్ రెడ్డి విద్య అందించడం పాల పాలకుల కనీస బాధ్యత విద్యపై పెట్టే ప్రతి రూపాయిని ఖర్చుగా భావించకూడదు దానిని భావితరాలపై మనం పెట్టే పెట్టుబడిగా మాత్రమే భావిస్తానని చెప్పినవాడు జగన్మోహన్ రెడ్డి అతను సైకో కాదు విద్యా విధానాన్ని ఇంగ్లీష్ మీడియం విధానాన్ని వ్యతిరేకించినటువంటి బాబు చిన్న బాబులు సైకోలు వాళ్ళిద్దరు అమరావతి రాజధాని ప్రాంతంలో పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలకి గిరిజన మైనారిటీ వర్గాలకి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇళ్ల స్థలాలు ఇళ్ల పట్టాలు ఇస్తానంటే సామాజిక సమతుల్యం దెబ్బతింటుందని ఆ స్థలాలు రాకుండా వ్యవస్థల్లో కేసులేసి అడ్డుపడ్డది చంద్రన్న అతను సైకో ఇద్దాం అనుకున్న పేదలకి స్థలాలు ఇద్దామనుకున్న పేదలకి స్థలాలు ఇద్దాం అనుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సైకో కాదు చంద్రన్న సైకో తొమ్మిది వందల డెబ్భై నాలుగు కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని వాడుకుంటూ ఇరవై ఐదు వేల కోట్లతో నాలుగు పోర్టులు తొమ్మిది ఫిషింగ్ అర్బన్లు కడుతున్న సీఎం జగన్ విజనరీ పద్నాలుగేళ్ళు అధికారంలో ఉండేటువంటి నిర్ణయాన్ని తీసుకోపోయిన చంద్రన్న సైకో మనబడి నాడు నైడు వసతి దీవెన విద్యా దీవెన తల్లి దీవెన అని యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన జగన్మోహన్ రెడ్డి విజనరీ చైనా స్కూళ్ళని చైనా స్కూళ్ళని ప్రోత్సహించినటువంటి చంద్రన్న సైకో బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు ఎనిమిది వేల కోట్ల రూపాయలే వైద్య రంగం కోసం ఖర్చు చేస్తే పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన జగన్మోహన్ రెడ్డి విజనరీ చంద్రన్న సైకో రాష్ట్రంలో పదకొండు మెడికల్ కాలేజీలు ఉంటే మరో కొత్తగా పదిహేడు కాలేజీలు పెడుతూ ఆసుపత్రుల ఆధునీకరణ పనులకు పదహారు వేల కోట్లతో చెప్తున్న కేటాయించినటువంటి జగన్మోహన్ రెడ్డి విజనరీ సైకో కాదు వాటికి అడ్డుపడుతున్నటువంటి చంద్రన్న సైకో వైద్య కొరత వైద్య సిబ్బంది కొరత లేకుండా ఉండడానికి కాంట్రాక్ట్ బేసిస్లోనో మరో పద్ధతిలోనో నలభై తొమ్మిది వేల మందిని నియమించి వైద్య సిబ్బందిని పదివేల హెల్త్ క్లినిక్స్ను ఏర్పాటు చేసిన జగన్మోహన్ రెడ్డి విజనరీ వాటిని వ్యతిరేకించిన చంద్రన్న సైకో ఆర్బేకే ఆర్బేకి ఆర్బీకేల ద్వారా విత్తనాల విక్రయం దగ్గర నుంచి ఎరువుల వరకు సరఫరా చేస్తున్న జగన్మోహన్ రెడ్డి ప్ర జగన్మోహన్ రెడ్డి విజనరీ చంద్రన్న రైతు వ్యతిరేకి చంద్రన్న సైకో బాబుగారు అధికారంలో ఉన్నప్పుడు మీరు కేవలం ముప్పై నాలుగు వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తే జగన్మోహన్ రెడ్డి దాదాపు ఆరు లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు అది కూడా అబద్ధాలు చెప్తూ అసత్యాలు ప్రచారం చేస్తున్నటువంటి చంద్రన్న సైకో పేద ప్రజలకి డైరెక్ట్గా డీబీటీ ద్వారా రెండు లక్షల కోట్లు నాన్ డీబీటీ ద్వారా లక్ష కోట్లు మొత్తం మూడు లక్షల కోట్ల రూపాయలు సాయం చేసి పేద బడుగు బలహీన దళిత వర్గాల వారిని ఖాతాల్లో జమ చేస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి విజనరీ ఆ పథకాలు సరైన కాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నటువంటి పచ్చ మీడియా చంద్రాన్న చిన్నబాబు వీళ్ళు సైకోలు వృద్ధి రేటులో ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండులో ఏపీ రాష్ట్ర స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు పదకొండు పాయింట్ నలభై మూడు శాతం ఉంది మోడీ గారు ప్ర ప్రధానమంత్రిగా ఉన్న కేంద్ర ప్రభుత్వం వృద్ధి రేటు కేవలం ఎనిమిది పాయింట్ ఏడు శాతమే అంటే కేంద్ర ప్రభుత్వ వృద్ధి రేటు కంటే కూడా మూడు శాతం వృద్ధి రేటు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు రాష్ట్రంలో పెట్టుబడుల్లో ఏపీ ఫస్ట్ తొమ్మిది నెలల్లో నలభై నాలుగు వేల రెండు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఆంధ్రప్రదేశ్కి దేశవ్యాప్తంగా వచ్చిన దాంట్లో ఇరవై రెండు శాతం ఆంధ్రప్రదేశ్లోనే వచ్చింది విశాఖ జేఈఎస్ సదస్సులో పదమూడు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులకి ఆమోదాలు లభించినాయి అది విజనరీ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాభివృద్ధిని రాష్ట్ర ప్రజల సంక్షేమ ఆర్థిక అభివృద్ధిని ఆర్థిక సంక్షేమాభివృద్ధిని రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వలేకపోతున్నటువంటి చంద్రన్న సైకో చిన్నబాబు సైకో పచ్చబిడియే వాళ్ళు సైకోలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు సైకో అని చెప్పి ఇంకోసారి అనకండి సైకో పోవాలి అంటే ప్రజలు సైకిల్ పోవాలి అని అంటున్నారు సైకో పోవాలని అనలా ప్రజలు సైకిల్ పోవాలని అంటున్నారు అది గుర్తుపెట్టుకో అది మీ నోటమ్మడు కూడా వచ్చింది కొన్ని చిన్నబాబు గారు కొన్ని మీటింగుల్లో చెప్పారు సైకిల్ పోవాలి అని సైకిల్కి ఓటేస్తే ఊరేసుకున్నట్లు అని కూడా చెప్పారు చిన్నబాబు గారు అందుకని మీ అంతటా మీరే చెప్పుకున్నారు కనుక జగన్మోహన్ రెడ్డిని సైక్ అన్నద్దు ఆ పదం మంచిది కాదు జగన్మోహన్ రెడ్డి గారు వైద్య రంగానికి కోట్లాది రూపాయలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్లో మంచి పిచ్చి ఆసుపత్రి లేదల్లే ఉంది హైదరాబాద్ ఎర్రగడ్డ ఆసుపత్రి ఆగ్రా మెంటల్ ఆసుపత్రి వరల్డ్ ఫేమస్ ఆగ్రా మెంటల్ హాస్పిటల్ వరల్డ్ ఫేమస్ దాన్ని తలదన్నేలా ఆంధ్రప్రదేశ్లో ఓ పిచ్చాసుపత్రి మెంటల్ హాస్పిటల్ ఒకటి కట్టించండి పేద బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు మైనార్టీ వర్గాల అభివృద్ధిని ఆర్థికాభివృద్ధిని సంక్షేమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళందరూ సైకోల్ని తీసుకుని పోయి ఆ పిచ్చాసుపత్రులు వేసేయండి పోయింది ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టి మెంటల్ హాస్పిటల్ కట్టించేయండి ఆంధ్రప్రదేశ్లో ఈ సైకోల్ని ఈ నీచ నికృష్ట దౌర్భాగ్యాలు ఇచ్చే లఫంగా రాజకీయాలు చేసేటువంటి ఈ పచ్చ రాజకీయ నాయకుల్ని పచ్చ మీడియాని వ్యభిచార పాత్రికేయులు చేస్తున్న పాత్రికేయుల్ని కూడా తీసుకెళ్లా మెంటల్ హాస్పిటల్లో చేర్పించండి అది నా విజ్ఞప్తి జై హింద్ అధిక బరువుతో బాధపడుతున్నారా బీబెటర్ వారి గార్సినియా కంబోజియా వాడండి బరువు తగ్గండి వివరాలకి డిస్క్రిప్షన్ లింక్ని క్లిక్ చేయండి